కేరింతలు ఆనందోత్సవాల మధ్య హోలీ సంబరాలను మహేశ్వరి సమాజ్ సభ్యులు ఘనంగా జరుపుకున్నారు. హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్లో గార్డెన్ గ్యాలరీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత పాల్గొన్నారు. వేడుకల్లో రాజస్థానీ మార్వాడి కుటుంబాలు పాల్గొని ఒకరికి ఒకరు రంగులు పూసుకుని నృత్యాలు చేస్తూ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని మాధవీలత అన్నారు. ఈరోజు ఇక్కడ మహేశ్వరి సమాజ్ రాజస్థాన్ వాళ్ళు ఒక అద్భుతమైన సమావేశాన్ని ఏర్పరచుకున్నారు. వీళ్ళ ఆరోగ్యం గురించి, ఆరోగ్యం ఒక గొప్పతనాన్ని గురించి కొన్ని ఏండ్లగా వీళ్ళు ఈ పబ్లిక్ గార్డెన్స్ లో వాకింగ్ చేస్తూ ఒక స్వచ్ఛమైన గాలి మనిషికి ఎంత ముఖ్యమో తెలియజేయడానికి మా హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వీళ్ళందరు ఇక్కడికి వస్తారు. హోలీ అనే శుభ సందర్భంలో హోలీలో ఎన్ని రంగులైతే ఉన్నాయో ప్రతి రంగుకి ఒక గొప్పతనం ఉంది అనుకుంటూ, ప్రతి రంగు ఈ భారతదేశంలో ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించింది అనుకుంటూ, ఇలా అన్ని రంగులు కలిసి మన జీవితంలో ఆనందాన్ని ఎలా నింపుతుందో అదే విధంగా ఈ భారతదేశం కూడా హిందువులు ముస్లింలు అనే విభేదం లేకుండా, జాతి కులాలు మతాలు అనే విభేదం లేకుండా, స్త్రీ పురుషులు అనే ఆధిక్యం లేకుండా అందరం కలిసి మెలిసి ఉండాలని చెప్పే ఒక అద్భుతమైన సమాజమే మహేశ్వరి సమాజ్ వాళ్ళు. దీనితో పాటు మార్వాడి సమాజం వాళ్ళు, దీంతో పాటు యావత్తు రాజస్థాన్ నుంచి ఉన్న అక్కటి వాస్తవ్యులు ఎవరైతే మన హైదరాబాద్ లోక్సభ పార్లమెంట్లో ఉన్నారో, వీళ్ళ భోజనాలే కాదు, వీళ్ళ స్వీట్లే కాదు, వీళ్ళ చరిత్రనే కాదు, వీళ్ళ మనసులు పండుగలు కూడా దేశాన్నంతా ఒక్కటి చేసే శక్తి వీళ్ళల్లోనే ఉంది. అన్నిటికన్నా గొప్ప విషయం ఏమిటంటే భారతదేశం ఒక ఏదైతే ఆ ప్రహరీ ఉందో దాన్ని ఓ కాలంలో మొఘలుల నుంచి కాపాడారు వీళ్ళు. అదేవిధంగా ధర్మ సంస్థాపనకి కూడా 2024లో కూడా అదే విధంగా యోధుల వలె నిలబడతారు వీళ్ళందరూ. ఈరోజు ఇక్కడ మహేశ్వరి సమాజ్ రాజస్థాన్ వాళ్ళు